భాగవతం పదిహేడవ భాగం చదువుతున్నది మాధురి కొంపెల్ల ఏది సనాతన ధర్మమో ఏ సనాతన ధర్మం ఈ గడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మం ఈ గడ్డ మీద విమర్శకు గురైపోతుంది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది ఎవరు వేదమును కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెబుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది ఎవరు తపస్సుతో ఉన్నాడో ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని అందు ఉన్నాడో వాని లోకులు రాళ్లు పెట్టి కొట్టే రోజు వస్తుంది అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయల్దేరిపోతాయి పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్లు కరువైపోతారు ధర్మం పోతుంది ఆవులు అవమానింపబడతాయి ఆవుల్ని కొడతారు అమ్ముతారు తోళ్లు తీసేస్తారు ఆవు మాంసం తింటారు ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది వీళ్లందరూ బాధలకు గురి అవ్వడం ప్రారంభం అయిపోతున్నది అందుకు ఏడుస్తున్నానయ్యా అని అంది అని ఒక మాట చెప్పింది నీకు సత్యము శౌచము తపస్సు దయ అనే నాలుగు పాదములు ఉండేవి ఇందులో మూడు పాదములు పోయాయి అంది ఇక్కడ ఎద్దును ధర్మస్వరూపంగానూ ఆవును భూస్వరూపంగానూ మనం తలంచాలి ధర్మస్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి మీరు ధర్మంగా ఉండాలి అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు అధర్మమైనవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి కాని సత్యము అనే పాదం మాత్రం ఎన్నటికీ తెగదు దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇన్ని అధర్మాలు చేసినా దేవుడు గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు తిడుతున్నాడు లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతజ్ఞుడై తిట్టగలుగుతున్నాడు ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది కాబట్టి మారని పదార్థం ఇంకా కాపాడుతోంది కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదం ఒక్కటే నిలబడింది మరి పోయినవి ఏమిటి శౌచము దుష్ట కూడిన సంగమం వలన పోయింది జీవితంలో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటికి తమంత తాముగా యాభై మంది రావచ్చు వారంతా మాట్లాడవచ్చు కాని ఎప్పుడు మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు ఒకనాడు దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు మీతో వచ్చి మాట్లాడతాడు వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్టు పట్టాలి ఆ మాటలు వెంటనే జారిపోవాలి వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు ఇలా స్థానం ఇస్తే శౌచం పోతుంది శౌచం అంటే ఆచారము నడవడి వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి మూడవ పాదము దయ దయ దేనివలన పోయినది దయపోవడానికి ప్రధాన కారణం అహంకారం అహంకారం వలన దయ నశించిపోతుంది తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ ధరికి చేర్చకు అని చెబుతారు నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారం వలన నశించిపోతుంది మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలుపెట్టాడు అనుకోండి అప్పుడు మీకు నా అంతటి వాడిని నేను అన్న అహంకారం వచ్చేస్తుంది ఈ అహంకారం ప్రబలిపోవడం వలన భూత దయ నశించిపోతుంది కాబట్టి దయ పోవడానికి అహంకారం కారణమైంది దయస్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది కలిపురుషుడు ఉన్న చోట అహంకారం కనపడుతూ ఉంటుంది ధర్మము స్థానంలో అధర్మం ప్రవేశిస్తుంది మూడవది తపస్సు తపస్సు సమ్మోహం వలన పోయింది సమ్మోహం అనేది ఒక విచిత్రమైన లక్షణం కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి ధర్మము పాదములు పోయి అధర్మం పాదములు వచ్చాయి అధర్మం పాదములు ధర్మమునకు అంటుకొని ఉండవు అది ధర్మస్వరూపమైన వృషభం అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదములు లేకపోవడం అంది ఆవు అక్కడ ఆవు ఎద్దు అలా ఏడుస్తున్నాయి ఏడుస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు ఆ వచ్చినవాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు వాని క్రోధం సామాన్యమైన క్రోధం కాదు అపారమైన కోపం ఉన్నవాడు పైగా చేతిలో కత్తి కర్ర పట్టుకున్నాడు ఎంత ప్రమాదమో చూడండి చూడడానికి రాజుగారిలా ఉన్నాడు రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్నాడో పెట్టుకుంటాడో ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలే ఉన్నాడు కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు ఎందుకు అంటే వాని లోపల పరిపాలనాంశ లేదు పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు కాని పరిపాలకుడు అయ్యాడు ఇది కలియుగ లక్షణం నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించిపోయివున్న ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి ఉన్న ఈ ఆవుని అపారమైన కోపంతో తన కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు ఆ ఆవు నేలమీదికి తిరగబడిపోయింది అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు ఎద్దుకూడా కింద పడిపోయింది అలా పడిపోతే వాడు ఊరుకోలేదు తన చేతిలో ఉన్న దండంతో ఆ రెండిటిని కొట్టడం ప్రారంభించాడు అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు ధర్మమును దెబ్బతీస్తున్నాడు అదే పనిగా కొడుతున్నాడు అవి ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి అతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైన ఆవు కైలాసం ఈశ్వరుని ఆవాసం ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు పుర్రెలమాల వేసుకున్నట్టు శ్మశానంలో ఉన్నట్టు శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు కాని ఆయనంత మంగళప్రధుడు వేరొకడు లేడు అందుకని ఆయనకు శివా అని పేరు పైకి అమంగళంగా కనపడతాడు ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమైన విషయములు ఒకరియందు ఏకకాలమునందు ఉన్నాయి ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు శివుడు ఎప్పుడూ అమంగళమునూ చెయ్యడు ఆవు కూడా ఎప్పుడూ అమంగళమునూ చెయ్యదు నిరంతరము ఉపకారం తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు నిన్ను ఇలా కొట్టినవారు ఎవరు నీవు చేసిన ద్రోహం ఏమిటి నువ్వు పాలను ఇస్తావు నీ పేడ ఉపయోగపడుతుంది నీ మూత్రం ఉపయోగపడుతుంది ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి నీరు తాగింది ఇందులో ఒక రహస్యం ఉంది ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు కాని మూతిమీద కరిస్తే మాత్రం చచ్చిపోతుంది అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి పుట్టల మీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి ఎద్దుకి చాలా ప్రమాదకరం ఆవు కాని ఎద్దు కాని పుట్టల మీద గడ్డి తిని గబుక్కున ఎందులోకైనా జారితే గభాలున పైకి రాలే ఎద్దుని చూసి వీధిలో గడ్డి తిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకునే నీ మూడు కాళ్లను వాడెవడు ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు వాడు భూమిలో దాగున్నా ఆకాశమునకు ఎగిరిపోయినా వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను ఇది నా ప్రతిజ్ఞ ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను అన్నాడు పరీక్షిత్తు అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసం పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు ఉన్నాడు భూమి మీద ఈ మాటలు అనిన తర్వాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ ఉన్న వృషభము గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు గుర్తుపట్టి అన్నాడు అమ్మా నువ్వు ధరణీదేవి ఆయన ధర్మము మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను కాని ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు అని అడిగాడు అప్పుడు వృషభం అంది కొందరు కాలము అన్నారు కొందరు కర్మ అన్నారు ఇది యుగసంధి అన్నారు ఇది యుగలక్షణము అన్నారు ఏవేవో కారణములు చెప్పారు నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అని చెప్పింది అంటే ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు గబాలున వెళ్లి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి అయ్యా నన్ను రక్షించండి తప్పైపోయింది ఆ మూడు పాదములు నేనే నరికేశాను అన్నాడు ధర్మము మూడు పాదములు కలివలన పోయాయి అనగా కలి తెంచలేదు కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలిప్రవేశం జరిగింది భగవదానుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం